నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? అనకాపల్లిలో అనుకోకుండా కూడా నేను కూడా ఇంత ఊహించలేదు. నేను అనకాపల్లి కొత్త అయినా కూడా నేను రోడ్లలో వెళ్తుంటే, కారులో వెళ్తున్నప్పుడు కూడా షాపుల్లో నుంచి, ఇళ్లలో నుంచి, వీధుల్లో నుంచి జనం పరిగెత్తికి రావడం నిజంగా నాకు ఎందుకో అనకాపల్లిలో అంత బాగా స్పందన అని చెప్పేసి చూస్తే, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత, నాకన్నా ముఖ్యంగా ఈ ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత, ఈ ఏరియాలో మొత్తం ఒక క్రేజ్ అంటూ ఏర్పడింది. ఏదే నేను సినిమా యాక్టర్ కాదు, ప్రత్యక్ష రాజకీయాలకు రావడం ఫస్ట్ టైము, అయితే 30 సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను, కానీ నేను ఎలక్షన్ జరిపేవాని, కానీ ఎలక్షన్లో ప్రత్యక్షంగా నిలబడడం, ఈ ప్రజల స్పందన చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూస్తున్నారు, ఇంకొక పక్క ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా కసిగా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు ఏముందంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అనేది గట్టి పట్టుదలతో ఉన్నారు. సార్, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక వ్యక్తి ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అయితే మీరు కడప నుంచి అనకాపల్లిని ఎంచుకోవడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చారు అసలు అనకాపల్లి? ఏదైతే పొత్తుల్లో భాగంగా అనకాపల్లి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు నేను ముందు, దీనికన్నా ముందు అనకాపల్లి కాకుండా విశాఖపట్నం అయితే ఒక అర్బన్ ఏరియా బాగుంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు అనకాపల్లి చూసిన తర్వాత అనకాపల్లి నాకు ఆ దేవుడు పంపించిన వరంగా అనిపిస్తుంది. ఇప్పుడు అనకాపల్లికి మీరు కొత్తగా వచ్చారు, ఇక్కడున్న సమస్యలు కావచ్చు, ఇక్కడ ఉన్న లొకాలిటీస్ కావచ్చు, ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు, ఇక్కడున్న సమస్యలు మీకు మీ దృష్టికి వచ్చాయా? అంటే ఇక్కడ ముఖ్యంగా మొత్తం అన్ని ప్రదేశాల్లో చూసుకుంటే భారతదేశంలో 18-23 కొత్త ఓటర్లు 2% ఇంక్రీజ్ అయితే, ఒక అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో అబౌ 10% ఇంక్రీజ్ అయ్యారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ యువత ఉంది. ఆ యువత ఎట్లుందంటే 18-40 ఇయర్స్ లోపల తీసుకుంటే 50% ఓటర్స్ వాళ్లే ఉన్నారు. అది కాకుండా ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంది. ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే ఉద్యోగాలు వస్తాయని ఆశపడినారో, ఆశ పడిన ప్రకారం టీచర్స్ ఎక్కడ, టీచర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. అలాగే పరిశ్రమలు రాక కొత్త ఉద్యోగాలు రాలా. ఈ ప్రాంతం అంతా కూడా పరిశ్రమలకు అనుగుణంగా చాలా బాగుంది. ఎందుకంటే పరిశ్రమకు కావాల్సింది ఎయిర్పోర్టు, సీపోర్టు, హైవేసు, రైల్వేసు, ప్లస్ ల్యాండు, సముద్రం, అన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. మీరు 3 కాన్స్టిట్యూన్సీల్లో సముద్రం దాదాపు 65-70 కిలోమీటర్ల సముద్రం ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే హైడ్రోజన్ ప్లాంట్స్ పెట్టేదానికి చాలా అనుగుణంగా ఉంది. హైడ్రోజన్ ప్లాంట్స్ మొత్తం ఇప్పుడు యావత్ ప్రపంచంలోనూ హైడ్రోజన్ ఉంది. దానికి గాను ప్రధానమంత్రి హైడ్రోజన్ ప్లాంట్స్కు ప్రోత్సాహాలు ఇవ్వడం, హైడ్రోజన్ చేస్తే మనకు వచ్చే, మన ఖర్చు అయ్యే డాలర్లు అయిపోయి మనకు డాలర్ ఆదాయం వచ్చేస్తుంది, అప్పుడు రూపీ వాల్యూ పెరుగుతుంది, ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు వచ్చే మెండుగా కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెరుకు, ఈ ప్రాంతం అంతా రైతులు ఎక్కువ చెరుకు పండించేవాళ్ళు, ఆ చెరుకు షుగర్ కన్జంప్షన్ అనేది తక్కువ అయిపోయింది. షుగర్ కన్జంప్షన్ తక్కువైన దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ లేని దానివల్ల చెరుకు పండించేది తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను దానికి అనుగుణంగా ఏం చెప్తున్నానంటే, ఎథనాల్కు డీజిల్లో మిక్స్ చేసేదానికి 30% భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, దానికి రాయితీలు ఇస్తుంది. ఎంత చెరుకు క్వాలిటీ అంత చెరుకు, 7 కాన్స్టిట్యూన్సీలలో కూడా చెరుకు రైతులు ఉన్నారు, ఎక్సెప్ట్ ఒక పెందుర్తి తక్కువ ఉంది, మిగతా కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉంది. అక్కడ ఈచ్ ప్లాంట్కి ఎథనాల్ ప్లాంట్ ఒకటి పెడితే మొత్తం అన్ని 7 నియోజకవర్గాల్లో కూడా పెడితే దాదాపు ఒక 1500-2000 కోట్లు కూడా ఖర్చు కాదు. దానికి ప్రైవేట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కోఆపరేటివ్ ఇప్పుడు షుగర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాన్ని ఎథనాల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే చెరుకు రైతులకు ఇప్పుడు ఏదైతే చేదు ఉందో ఆ తీపిదనాన్ని తీసుకురావచ్చు. విశాఖపట్నం పక్కనే ఉన్నప్పటికీ ఈ అనకాపల్లి రూరల్ ప్రాంతం అంతా కూడా ఇంకా ఇప్పటికీ అంతగా అనుకున్నంతగా అభివృద్ధి చెందని పరిస్థితి, అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా. సీఎం రమేష్ కి అనకాపల్లిపై ఎలాంటి విజన్ ఉంది? అనకాపల్లికి నిజంగా అన్ని హంగులు ఉన్నాయి, కాకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ ప్రభుత్వంలో మనము సింపుల్ కోఆర్డినేట్ చేసి, ఎక్కడైతే భారత ప్రభుత్వంలో ఇక్కడ 7 కాన్స్టిట్యూన్సీల్లో 2-3 కాన్స్టిట్యూన్సీల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉన్నాయి, అక్కడ క్లస్టర్స్ దాని పరిశ్రమలు రావాలంటే ఈ ప్రభుత్వం పరిశ్రమలకు ఫ్రెండ్లీ కాదు. ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులందరూ కూడా దాచుకోవడము, కప్పం కట్టించుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కాదు, అతను అవినీతిమయం, ఇక్కడ మనకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది,
ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అనుగుణంగా వాతావరణం, ఆ వాతావరణాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ముచ్చటగా మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చడానికి నాకుండే ఇండస్ట్రియలిస్ట్తో కనెక్షన్, నాకు ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఇండస్ట్రియలిస్ట్తో కనెక్షన్ ఉంది, ఇటు రిలయన్స్తో కానీ అదానితో కానీ నువ్వు ఆదిత్య బిర్లాతో కానీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా టాప్ ఆల్ 100 ఇండస్ట్రీస్తో నాకు పరిచయాలు ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చేదానికి అనుగుణంగా ఉంటుంది. నా పైన ఈరోజు నమ్ముకున్నారు అనకాపల్లి ప్రజలంతా కూడా. మనకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయి, ఈ రమేష్ గారు ఎక్కడైనా మాట్లాడగలరు, ఏదైనా సాధించగలరు అని చూశారు. దానికి అనుగుణంగా ఈరోజు చూస్తే చిరంజీవి గారు కూడా రమేష్కు ఢిల్లీలో మంచి కనెక్షన్స్ ఉన్నాయి, ఏ పనైనా సాధించగలుగుతాడు. అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే రమేష్ గారికి ఓటేసి గెలిపించండి అని మొట్టమొదటిగా చిరంజీవి గారు కూడా ఆయన అభిప్రాయం వెలిబుచ్చడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్టీవీ ద్వారా. అయితే తనని టచ్ చేస్తే మోడీని టచ్ చేసినట్టే అంటూ కూడా సీఎం రమేష్ చెప్తుంటారు, ఎందుకంత ధైర్యం? అంటే నేను కాదు, మీరు ఓటేస్తే ప్రధానమంత్రికి ఓటేసినట్టు చెప్పాను, టచ్ చేస్తానని కాదు. మీరు ఓటేస్తే ఇక్కడ సీఎం రమేష్కి ఓటేసినట్టు కాదు, ప్రధానమంత్రికి ఓటేసినట్టు. ఎందుకంటే రేపు భారతదేశంలో రేపు రాబోయే కొత్త ప్రభుత్వంలో 100 రోజులు ప్రణాళిక వేసుకున్నారు. ఆ ప్రణాళికలో ఏ స్కీమ్ వచ్చినా కానీ ఏ పథకం వచ్చినా కానీ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లికి అవుతుందని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నా. అనకాపల్లిలో మీ ప్రత్యర్థి సీఎం జగన్, లేకపోతే అనకాపల్లిలో మీపై పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం జగనే కదా. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసేది డిప్యూటీ సీఎం, పాపం అతనికి ఏమీ తెలియదు. నాకు కుయ్యమరో వద్దు వద్దు వద్దు, నేను పార్లమెంట్కి సూట్ కాను, రమేష్తో తట్టుకోలేను, రమేష్కు ఉండే కనెక్షన్లకు నాకు పోలుస్తారు రేపు, నాకు వద్దు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉంటే 175లో ఈ ముత్తాలనాయుడును ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత నా పేరు ఎప్పుడైతే అనకాపల్లిలో మీడియా ద్వారా రావడము, ఇంకా అప్పటికి అనౌన్స్ కూడా కాలేదు. అనౌన్స్ కాకుండానే అనకాపల్లి ఒక్కటే ఆపాడు, అక్కడే 50% నా విజయం సాధించాడు. ఎందుకంటే రమేష్ వస్తే ఒక గట్టి అభ్యర్థి కావాలనుకున్నాడు, డిప్యూటీ సీఎంని పెట్టాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంని పెట్టినా కానీ డిప్యూటీ సీఎంకు నేను ఒకటే చెప్తున్నా, మీ ఎన్టీవీ ద్వారా మీరే చర్చ పెట్టండి. ఆయన చెప్తున్నాడు నాకు ఏదో అనకాపల్లి కొత్త, అనకాపల్లి ఏం తెలియదు అని. అనకాపల్లి గురించి మనం చర్చలో మీరు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి రండి, ఎన్టీవీ వేదిక మాట్లాడుకుందాం. నేను అభివృద్ధి చేస్తానా, నువ్వేం అభివృద్ధి చేశావు, అసలు ఈ పార్లమెంటు గురించి నీకు అవగాహన ఉందా, ఇక్కడ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని కార్పొరేటర్లు ఉన్నారు, ఎంత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, ఎన్ని గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, రకరకాలుగా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ పార్లమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది, కేంద్రం ఎన్ని పథకాలు ఇచ్చింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని పథకాలు ఇచ్చినాడు. నేను ఓపెన్ డిబేట్లో చేస్తాను. నేను చెప్పే దాంట్లో ఆయన 10% ఇచ్చేస్తే నేను ఈరోజు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. అర్బన్ ఏరియాస్తో పోల్చుకుంటే, అర్బన్ ఓటింగ్తో పోల్చుకుంటే రూరల్ ఏరియాస్లో కమలం గుర్తుకి ఆదరణ తక్కువ. అంటే ఏంటి మీకు ఆ ధీమా ఏంటి? ఇప్పుడు ఆ రూరల్ ఏరియా ప్రజలంతా కూడా ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూస్తున్నారు. ఇక్కడ సీఎం రమేష్ని చూడలేదు, అభ్యర్థిని చూడలేదు. అలాగే నాకుండే అవగాహన, 12 సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేసిన విధానము, ఇవన్నీ కూడా కేంద్ర పెద్దలకు అటు ప్రధానమంత్రికి కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారిని చెప్పారు. నిన్న కాక మొన్న రాజ్నాథ్ సింగ్ ఇక్కడ నా నామినేషన్కి వచ్చినప్పుడు ప్రజలకు ఏమేనో ఏదైనా సమాచారం ఇచ్చాడు. రమేష్ను పార్లమెంట్లో చూశాము, ఏదన్నా సాధించాలంటే రమేష్ వల్ల అవుతుంది, రమేష్కు ఆ అవగాహన ఉంది, మేమే ఆశ్చర్యపోయాము. ఏ పని చెప్పినా కూడా పార్లమెంట్లో రమేష్ చేస్తాడు. ఏ డెవలప్మెంట్ కావాలని ఉంటాం మేము ముందు ఉంటాం. ఇక్కడ నేను రక్షణ శాఖ మంత్రిగా చెప్తున్నా, ఇక్కడ డిఫెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంకా డిఫెన్స్ కావాలా, ఇంకా ఏమొచ్చినా కానీ అనకాపల్లికి మొదటగా శాంక్షన్ చేస్తానని చెప్పి ప్లగ్ పబ్లిక్లో స్టేట్మెంట్ రాజ్నాథ్ సింగ్ ఈరోజు భారతదేశంలో అత్యంతమైన శక్తివంతుడు, చాలా సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీలో. అటువంటి రాజ్నాథ్ సింగ్ అనకాపల్లికి వచ్చి నామినేషన్కి వచ్చినాడంటే భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి గారు కానీ ఎంత సీరియస్గా ఈ అనకాపల్లి గురించి తీసుకున్నారో చూద్దాం. రేపు 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అనకాపల్లిలో ప్రధానమంత్రి గారి బహిరంగ సభ కూడా ఉంది. అలాగే వైసీపీ చూసుకుంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాయి, అవే మమ్మల్ని గెలిపిస్తాయంటూ ధీమాతో ఉంది. అమ్మఒడి ఇచ్చారు, నాన్న జోబి ఖాళీ చేశారు. అలాగే ఏదైతే వాళ్ళు చెప్తున్న స్కీములు ఉన్నాయో, ఏ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వ పథకాలే ఉన్నాయి కానీ అతను సొంతంగా ఏమిచ్చాడు నేను చెప్పమంటే వరుసగా చెప్పుకుంటా పోతా. 100 పథకాలలో ఇండ్లు, ఏదైతే ఈరోజు నేను ఇల్లు కట్టించాను అంటున్నాడో ఆ ఇంటికి 180,000, 180,000 100% 1% కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు, 100% కేంద్ర ప్రభుత్వం డబ్బులే.
ఈయన స్టిక్కర్ మాత్రం జగనన్న కాలనీలు అని పెట్టుకుంటున్నాడు, జగనన్న హౌసింగ్ అని పెట్టుకుంటున్నాడు. అది తప్పు, ప్రజలందరూ తెలుసుకున్నారు. అలాగే ఉపాధి హామీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేదే. అలాగే ఈరోజు బియ్యం పంపిణీలో 1 కేజీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా? కేంద్రమే ఇస్తుంది. కాకపోతే ఆయన బండ్లు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ముద్ర వేసుకుంటున్నాడు. అలాగే ఈరోజు విద్యార్థులకు ఇచ్చే స్కూలు ఫీజులు కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, స్కూల్ వాళ్ళకి ఇచ్చేది కానీ, బుక్స్ కానీ అలా చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం ఎక్కడే కానీ ఒక్క చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిందేమో. ఈ అనకాపల్లి రోడ్లు చూస్తే జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ఆ విధంగా అనకాపల్లిలో రోడ్ల పరిస్థితి ఉంది. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే అనకాపల్లి వాసులు ఏం పాపం చేశారండి? నేను అడుగుతున్నా, 30 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 20-30 నిమిషాలు పడుతుంది. ఇంకొక పక్క మొత్తము, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఎవరన్నా 1 క్వార్టర్ తాగాలనుకుంటే 60 రూపాయలు ఉండేది, ఈరోజు 180 రూపాయలు చేశాడు, అంటే 200% పెంచాడు. 120 రూపాయలు ఇంటూ 30 రోజులు 4,500 వాళ్ళ దగ్గర వసూలు చేశాడు. నెలకు సంవత్సరానికి 1 క్వార్టర్ తాగే వాళ్ళకు 50,000-60,000 రూపాయలు ఒక మనిషి దగ్గర తీసుకుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చేదేమో 30,000, అంటే నువ్వు 30,000 ఇచ్చి 60,000 దోచుకుంటున్నావు. ఆ విధంగా డీజిల్లో పెట్రోల్ ఎంత దోచుకుంటున్నావు, బస్ ఛార్జీలు ఎంత దోచుకుంటున్నావు, కరెంటు ఛార్జీలు 5 సార్లు పెంచి ఎంత దోచుకుంటున్నావు. ఈరోజు ప్రయాణికులు పాపము బస్సుల్లో ప్రయాణించే పరిస్థితి లేదు. బస్ ఛార్జీలు 5 సార్లు పెంచాడు, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు. ఇప్పటికి కూడా నాణ్యమైన కరెంటు లేదు. రైతులకు ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వాల్సింది, రైతులకు పనిముట్లు ఇవ్వాల్సింది. కేంద్ర సబ్సిడీ ఉన్నా కూడా ఈయన మ్యాచింగ్ గ్రాంట్ 10%-15% ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు 14,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు నీటికి, మంచినీటికి, ఇంటింటి కొలాయికి శాంక్షన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వలేకుండా ఈరోజు ఆ పథకం అమలు చేయలేకుండా పోయిన పరిస్థితి. ఈ విషయం కూడా రాజ్నాథ్ సింగ్ లెక్కలతో సహా ప్రజలకు తెలియజేయడం జరిగింది. వరల్డ్ బ్యాంకు రోడ్స్కు శాంక్షన్ చేస్తే వీళ్ళు 25% ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకుండా పోయినాడు. ఆ రోడ్లు ఎక్కడ కూడా 5 సంవత్సరాల కిందట టెండర్లు పిలిచిన రోడ్లని ఈ రోజుకి 10% కంప్లీట్ చేయలేకపోయినాడు. ఆ డబ్బులు ల్యాప్స్ అయిపోయినాయంటే మనం ఏమర్థం చేసుకోవాలి? అలాగే వైసీపీ సీఎం రమేష్కు ఒక సవాల్ చేస్తుంది. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసే దమ్ము సీఎం రమేష్కు ఉందా అంటూ కూడా వైసీపీ చెప్పారు. వాళ్లకు చెవులు లేవు, కళ్ళు లేవు, బ్రెయిన్ లేదు. నేను అనకాపల్లికి ఏ రోజైతే ఎంటర్ అయినానో ఆ రోజు మొట్టమొదటి అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు కాదు కాదు, సీఎం రమేష్ ఆపుతాడు, లేని స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేసి, నేను 12 రోజులు నిరాహార దీక్ష చేసిన వాడిని, ఉండే స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోనివ్వనని చెప్పి నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇంకా కూడా వాళ్ళు విని చెవులు కళ్ళు ఉంటే వారికి తెలుస్తుంది. అది కాకుండా ఇది లేదు. ఇది లేనప్పుడు వారికి కావాల్సింది ఏంటి? డబ్బు, డబ్బు, డబ్బు. వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కావాలి, ప్రైవేటైజ్ చేస్తే ఆ స్థలాలు తీసుకోవాలనే ఆశలో ఉన్నారు, కానీ స్టీల్ ప్లాంట్ ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేసిన రోజులే లేవు. అలాగే విశాఖ రైల్వే జోన్ సంబంధించి ఎలాంటి కృషి చేయబోతున్నారు సీఎం రమేష్? నిన్నగాక మొన్న పీయూష్ గోయల్ గారు ల్యాండ్ సూటబుల్ ల్యాండ్ ఇవ్వమంటే ల్యాండ్ ఇవ్వలేదని ఎన్ని లెటర్లు రాసామని మీకు లెటర్తో సహా మీడియాకు చూపించడం జరిగింది. వారికి ఆ సిద్ధసిద్ధు లేదు. వారికి ఎంతసేపు ఉన్నా దోచుకోవాలన్నా, దాచుకోవాలన్నా, పంచుకోవాలన్నా, ఆ పంచుకోవడం కూడా ఎవరు పంచుకుంటున్నారు? మీరు చూడండి, ఉత్తరాంధ్ర అంతా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి దోచుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ బానిసలా? ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా బానిసలా ఈ రెడ్లకి? కాదు. సీఎం రమేష్ వచ్చినాడు, మీ భరతం పట్టించు. కానీ అదే వైవి సుబ్బారెడ్డి కడప రౌడీజం ఇక్కడ వచ్చి చేస్తున్నారంటూ కూడా సీఎం రమేష్ ని ఒక్కటి చూపించమండి. ఇంతవరకు నా లైఫ్ లో నేను ఎక్కడన్నా రౌడీజం చేసినా అని వారికి కావాలంటే 100 కాదు 1,000 చూపిస్తా, 1,000 చూపిస్తా. నేను ఎక్కడన్నా కానీ ఇంతవరకు నా రాజకీయ జీవితంలో నేను ఎక్కడన్నా ఒక రౌడీజం చేసినా కానీ, ఒక భూ కబ్జా చేసినా కానీ, ఒక చిన్న అవినీతి చేసినాడు కానీ నాకు చూపించమని నేను దేనికైనా రెడీ. అనకాపల్లి ప్రజలు కమలం గుర్తును ఓన్ చేసుకున్నారా? అసలు ఈరోజు అనకాపల్లి ప్రజల్లో ఎవరి కళ్ళలో చూడండి కమలం తప్ప వేరేది కనపడుతుందేమో. ఒక కంటిలో కమలం, అనకాపల్లి అసెంబ్లీకి వస్తే ఒక కంటిలో గ్లాసు, అదే చోడవరం పోతే ఒక కంటిలో కమలం, ఇంకో కంటిలో సైకిళ్ళు. అలా ఉంది ఈరోజు పరిస్థితి. ఇంకా కూడా ఈ 15 రోజుల్లో అనకాపల్లి ఎక్కడ చూసినా కమలము కమలమే కనపడుతుంది తప్ప వేరేది కనపడుతుందా? అనకాపల్లి పార్లమెంట్ లో చూసుకుంటే సీనియర్లు ఉన్నారు, టీడీపీ సీనియర్లు కావచ్చు, అలాగే జనసేన పోటీ చేస్తుంది. ఈ ముగ్గురు బీజేపీ అలాగే జనసేన టీడీపీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? మీరు చెప్పండి, ఈ రోజు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పార్లమెంటులో అటు సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, లేదా
ఇక్కడ ఉండే కొనతల రామకృష్ణ గారు కానీ పీలా గోవింద్ గారు కానీ రత్నాకర్ కానీ ప్రతి పార్లమెంట్లో చలపతిరావు గారు కానీ పెద్దలు అందరు కూడా ఈరోజు కలిసికట్టుగా పనిచేస్తున్నాము. యు నేమ్ ఇట్ వన్, ఈ కూటమిలో ఎవరన్నా ఒక్కరు పని చేయలేదు అని మీరు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు ఇస్తున్నారు. అది నిజంగా కూడా నాకుండే పరిచయాలు. నేను అంతకుముందు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ నాకు పరిచయమే. నేను తెలుగుదేశం పార్టీతో ఉండే ఒక చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు, చిన్న మామూలు కార్యకర్త నుంచి ఈరోజు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న దాడి వీరభద్రరావు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సీఎం రమేష్ గెలవాలి, సీఎం రమేష్ పనిచేసుకుంటాం, సీఎం రమేష్ కాదు అభ్యర్థి, మేము అభ్యర్థి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నందు వల్ల ఈరోజు నాకు గెలుపు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజార్టీతో అనకాపల్లి ఆల్ఫాబెటికల్లే కాదు మెజారిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్లో వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకున్నారా సీఎం రమేష్? ఈరోజు కుల సమీకరణాలు కాదు, వర్గ సమీకరణాలు కాదు, యువత కాదు, మహిళలు కాదు, స్టూడెంట్స్ కాదు, ప్రతి ఒక్కరూ. ఇప్పుడు మీ ప్రోగ్రాం అయిన తర్వాత యువత మేలుకో అనే ఒక ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాం. యువత మీటింగ్ పెడితే నర్సీపట్నంలో ఒక అసెంబ్లీలో 15,000కి వచ్చారు చూశారు. అలాగే మహిళల మీటింగ్ పెడితే దాదాపు 15,000 వచ్చారు. ఈరోజు అన్ని వర్గాలు కూడా అది ఒక, ఎందుకంటే రమేష్ గారు వస్తేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి మీద పైన ఉండే నమ్మకము ఈరోజు నా గెలుపుకు పూలబాట పరిచింది. అలాగే పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు టీడీపీతో పొత్తు కోసం, అలా ఎన్డీఏలో అలయన్స్ కోసం కేంద్రంతో చాలా సార్లు పట్టుబట్టాల్సి వచ్చింది, చాలా ప్రయత్నించాల్సి వచ్చింది అంటూ. అంటే బీజేపీ టీడీపీతో కలవడానికి కష్టంగా ఉందా, ఇష్టంగా కలిసారా, లేకపోతే కలవాల్సి వచ్చిందా? ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే దాదాపు 2-3 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది, అవినీతి చేస్తుంది, ఇదంతా పోవాలంటే ఏ ఒక్క ఛాన్స్ కూడా నేను తీసుకోను, నేను భారతీయ జనతా పార్టీతో మారుతాను, తెలుగుదేశంతో మారుతాను, మేమందరం కలిసికట్టుగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే అక్రమాలను అరికట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉండారు అని తెలుసుకునే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలిపించి ఈ పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. ఆ పొత్తు కుదుర్చుకోవడంలో కారణంగానే నాకు అనకాపల్లి వచ్చింది. లేదంటే ఈ అనకాపల్లి సీటు పొత్తు లేనప్పుడు, భారతీయ జనతా పార్టీ లేనప్పుడు ఇక్కడ అనకాపల్లి నుంచి నాగబాబు గారు చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొత్తు ఉంటుంది సీఎం రమేష్కి అనకాపల్లి ఇవ్వాల్సిందంటే ఆయన మొట్టమొదటిగా ముందుకొచ్చి రమేష్ అందరి వాడు, కావాల్సిన వాడు, ఆయనకే అనకాపల్లి సీట్ ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు త్యాగం చేశారంటే నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు, మేము ఇవ్వగలిగిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం, కాబట్టే నవరత్నాలకు మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఒక్కటే ఒకటి చెప్తున్నానండి, చెప్పిందే చేస్తాం, చెప్పిందే చేస్తామని చెప్పిందే చెప్తున్నాడు కానీ, అబ్బా ఆయన మాటలు, ఆయన డ్రామాలు చూస్తే నేను ఒక్కటి అడుగుతా దాంట్లో చెప్పండి మీరు సమాధానం. నేను మద్యపానం నిషేధం చేసే ప్రజల ముందుకు వస్తాను, లేదంటే నేను ఎలక్షన్లకు రాను అని చెప్పిన వాడు ఆ రోజు మద్యం ఆదాయం ఎంత ఉంది, నేను అంచెలంచెల వరకు తగ్గించి ఎలక్షన్లకు పోయే లోపల మద్యమే లేకుండా చేస్తానని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ ఆదాయంలో 1 స్థానంలో ప్రజల సొమ్ము దోచుకొని ఆడబిడ్డల తాలిబొట్లు కొదవ పెట్టి ఈరోజు ప్రభుత్వ ఆదాయంలో సంవత్సరానికి 35 కోట్ల రూపాయలు మద్యం నుంచి తీసుకొని వారి ఆరోగ్యం పాడు చేస్తున్నావా లేదా, అది కాకుండా ఆ మద్యం వ్యాపారం అంతా కూడా ముఖ్యమంత్రియే చేస్తున్నాడని చెప్పి తెలియజేస్తుంది. అలాగే విశాఖ రాజధాని అంటే రాష్ట్రంలో 3 రాజధానులతో అభివృద్ధి చేస్తున్నాం రాష్ట్రాన్ని, విశాఖ రాజధాని ఏర్పాటు చేస్తూ ఉత్తరాంధ్రని ఇంకా అభివృద్ధి చేస్తున్నాం అంటూ వైసీపీ చెప్తారు. 3 చోట్ల దోచుకోవచ్చు, ఉత్తరాంధ్ర మొత్తం స్వీప్ చేసేసినారు. ఏదైతే ఉత్తరాంధ్రలో మీ రెడ్లు మొత్తం భూ ఆక్రమణలు చేశారు, భూ కబ్జాలు చేశారు, అదంతా కూడా రేపు 4 జూన్ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి యాక్షన్. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మొన్న పీయూష్ గోయల్ గారు చెప్పారు, రేపు అమిత్ షా గారు చెప్తారు, ఎల్లుండి ప్రధాని గారు చెప్తారు. ఎప్పుడైతే విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో భూములు లాక్కున్నారో అవన్నీ కూడా ఇవరి వాళ్ళకి సేఫ్గా చేర్చి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ దోచుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెడతాం. ఒక చెడ్డ ఆలోచన అన్నాడు, ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు, తెలుసుకొని ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఈ దోపిడీదారుడు వస్తే
మన జీవితాలు కాదు, మన ఆస్తులు కాదు, మన తాలిబొట్లు కాదు, అన్ని తీసేసుకుంటాడని ప్రజలకు అర్థమైపోయింది. అనకాపల్లి ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు, ఎలాంటి హామీలతో ఈ ఎన్నికలకు వెళ్తున్నారు? మంచి గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ ఉంటేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ పరిశ్రమలు ఉంటేనే ఈ యువత ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ రైతులకి ఏదైతే కొత్త టెక్నాలజీ తెచ్చి ఆ టెక్నాలజీ ద్వారా రైతుల్ని బాగుపరిచి వాళ్ళకి నిజంగా చూస్తే మాడుగుల అటువంటి ప్రాంతంలో ఓన్లీ వ్యవసాయ ఆధారితంగా, అక్కడ ఏ ఇండస్ట్రీ లేదు, ఏం లేదు, అక్కడ కోల్డ్ స్టోరేజ్ లేవండి, ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ 7 కాన్స్టిట్యూన్సీలో ఒక అర్బన్ కాన్స్టిట్యూన్సీలు పెందుర్తి ఇక్కడ తప్పితే మిగతా 6 కాన్స్టిట్యూన్సీల్లో కూడా విద్యారంగం, వైద్య రంగం టోటల్ ఫెయిలియరు. ఆ రంగాన్ని మెరుగుపరుస్తాం. నేను చెప్తున్నా, భారతదేశంలో ఏ విధంగా అయితే గుజరాత్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉందో అనకాపల్లికి దానికి దీటుగా డెవలప్మెంట్ చేసి తీరుతానని చెప్పి చెప్తుంది. కానీ 2014లో కూడా ఇదే 3 పార్టీలు కలిసి వచ్చాయి, కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి సపోర్ట్ కూడా లేదు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తారు. అప్పటికి ఇప్పటికి మీరు చూస్తే ఈ 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ కూడా ఏ నెంబర్ కూడా తీసుకోండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఒక విధంగా డెవలప్మెంట్ జరిగితే 2014 నుంచి 2024 వరకు మొత్తం ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్, అప్పుడు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి చూడండి. అప్పుడు 70 విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు 150 విమానాశ్రయాలు ఉన్నాయి, 150 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 150 నుంచి నెక్స్ట్ 5 ఏళ్లలో 300 ఎయిర్పోర్ట్స్ తీసుకుపోతున్నాడు. అలాగే అప్పటికి ఇప్పటికీ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి భారతదేశం అంతా, ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే. నాకుండే బలం ఏంటంటే ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా యు నేమ్ ఇట్ ఎనీ ముఖ్యమంత్రితో డైరెక్ట్గా మాట్లాడి మా స్టేట్కి ఇది ఉంది, మా స్టేట్లో ఇది జరుగుతుంది, అలాగే కేంద్ర ప్రభుత్వంలో యు నేమ్ ఇట్ ఎనీ మినిస్టర్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఐ విల్ గో డైరెక్ట్లీ అండ్ ఐ కెన్ రిప్రజెంట్ దెమ్. రమేష్ గారు, అనకాపల్లి పార్లమెంట్ ప్రజలు సీఎం రమేష్ కు ఎందుకు ఓటేయాలంటారు? అభివృద్ధికి. ఇన్ని రోజులు అభివృద్ధి కుంటుపడింది కదా, ఆ అభివృద్ధికి ఓటేయాలి. అందులో కూడా నేను భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడుతున్నాను. రేపు రాబోయేది 100% కేంద్రంలో ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా, కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోడీ గారికి. నాకు ఓటేసినట్లు కాదు, నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్లు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు నాకుండే కనెక్షన్స్ ద్వారా భారతీయ జనతా పార్టీలో కూడా నేను ఎవరినైనా కలవగలను, అలాగే కేంద్రంలో ప్రభుత్వంలో పెద్దలను కూడా ఎవరినైనా కలవగలను. నాకుండే ఇంటిమేషన్ ద్వారా ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. సీఎం రమేష్ గెలిస్తే రేపు పొద్దున మంత్రి కూడా కాబోతున్నారా కేంద్రంలో? నేను మంత్రి అయినా కాకుండా నాకు ఆల్రెడీ అందరి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మంత్రి అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తామనేది, మంత్రి కాకుండా పోతే డెవలప్ చేయాలని కాదు, నాకుండే పరిచయాలతో ఐఎమ్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ రమేష్ గారు, ఆల్ ది బెస్ట్. ఇది అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తో స్పెషల్ లీడర్. నమస్తే.